ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఏన్ఆర్ఐ ఇది ఇదిలో మామో వచ్చేసాడు మై డియర్ మామీజ్ అండ్ మామీస్ సారీ ఫర్ ద డిలే డిలేను తిరిగేసి ఏమవుతుందో తెలుసా లేడియే అవుద్ది ఓకే ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అని వచ్చాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం మీరు షేర్ చేసుకోవాల్సిందే బట్ దానికంటే ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆచార్య గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం చారే ఆచారే హ్యాపీ బర్త్డే సో ఆచార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు ఉన్నాయా యా పెళ్లి రోజులు అంటే నాకు ఒకటి గుర్తు చేసింది తెలంగాణలో తొలిసారిగా మ్యారేజ్ జరిగింది ఎనిమిదేళ్లుగా వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు ఒకటయ్యారు ఏళ్ళుగా వాళ్ళిద్దరు కలిశారు ఒకటే అంటే కలిశారు ఒక ఒకటైపోయారు అందులో పెద్ద గొప్పే ఉన్నది పెద్ద ఏమున్నది ఎవరైనా అంతే కదా ఆరేళ్ళు ఏడేళ్ళు ఐదేళ్ళు ఇవన్నీ ఒకటయ్యారు కలిసిపోవడం ఏంది అందులో మీనింగ్ ఉందంటే చాలా విచిత్రంగా జరిగిందనమాట హైదరాబాద్లో గత వారము సుప్రియో చక్రవర్తి అనే ఒక ముప్పై ఒక్క సంవత్సరాల అబ్బాయి తర్వాత అబై డాంగ్ అబై డాంగ్ ముప్పై నాలుగు సంవత్సరాల అబ్బాయి సో వీళ్ళందరి చక్కగా ఉంగరాలు మార్చుకున్నారనమాట ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చేసింది ఈ ఇద్దరి పెళ్ళికి ఇద్దరు వరుల కుటుంబ సభ్యులు వరుడు అది కాకుండా ఇప్పుడు వధువు కాకుండా ఈ ఈ పెళ్ళికి ఇద్దరు వరుల కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు వీరిద్దరు కూడా ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారట మనసులు కలవడంతో వీళ్ళు చక్కగా ఎనిమిది ఏళ్ళు సహజీవనం చేసుకుని తర్వాత పెళ్ళి చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు తెలంగాణలో ఇటువంటిది ఫస్ట్ టైం ఏమో మరి అదే కష్టం ఇటువంటివి చెప్పాలంటే అంత అనీజీగా ఉంటుంది చెప్పాలంటే సో కొందరు కొందరికైతే కామన్ అయ్యే ఏముండదండి ఇద్దరు తప్పేముంది అందరూ అని చెప్పేసి అనుకుంటారు నాకైతే కొద్దిగా చెక్కిలగింతలు గింతలు అవుతుంది ఏం రమణ రమణ అలాగే మన సన్నీ డార్లింగ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం సన్నీ బిగ్ బాస్ విన్నర్ సీజన్ ఫైవ్ కంగ్రాచులేషన్స్ సో ఐఎమ్ ష్యూర్ కొద్ది రోజుల్లో సన్నీని మన తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియో లైవ్కి తీసుకొని వస్తాను అందరు కూడా రెడీగా ఉండండి యా ఏమండి రమణ గారు సార్ నమస్తే రమణ ఎలా ఉన్నారు బౌన సార్ బౌనరా మీ మీ నాగార్జున హోస్ట్ చేసినటువంటి బిగ్ బాస్ చూసావా ఆ సోల్ సార్ రాత్రి ఇక్కడ మా నా పండు అని కార్తీక్ మన హైదరాబాద్ జాబ్ చేస్తా ఉంటాడు అబ్బే ఓకే అయితే నైట్ వస్తే సార్ దాకా ఓకే సార్ నాకు

ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది అక్కడ ఎనిమిది ఎనిమిదిన్నర వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి ఓకే గరీబ్ రథ్ కనుక మీరు తీసుకుంటే అక్కడ బయలుదేరితే అది ఇంకా కొన్ని కొన్ని స్టాప్స్ మాత్రమే అవుతాయి చక్కగా ఏసీలో పడుకొని హాయిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే వరకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుద్ది ఓకే రైల్వే స్టేషన్లో దిగి నాకు కాల్ చేసేస్తే చక్కగా నేను రావడం కానీ లేకుంటే క్యాబ్ పంపడం కానీ చేస్తాను క్యాబ్ పంపిస్తాను చక్కగా అమీర్పేటకు వచ్చేస్తారు అమీర్పేటలో ఎవరిని అడిగినా ఏ అందమైన అమ్మాయిని అడిగినా తెలియదు అంటారు ఫస్ట్ తర్వాత మీకు మామా మహేష్ తెలుసా అండి మధురా అంటే యా తెలుసా అండి తీసుకొచ్చేస్తారు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎంతసేపు చేయాలనుకుంటే ఇమీడియట్ గా చేసేయడమే అట్లా ఏం కాదు రండి సరేనా నేను వైజాగ్ వస్తే ఒక హైలాండ్ తీసుకెళ్ళాలి అంటే చుట్టూ సముద్రం ఉండాలి మధ్యలో ఒక ప్లేస్ ఉండాలి మన మా నా కాలర్స్ అందరు ఎంత ఇష్టపడతారో నేను పర్సనల్ గా ఇష్టపడి దాని మాత్రాన్ని మాత్రం నేను పౌసీకి మా ఇంటికి తీసుకెళ్ళి పిల్లలతో పాటు పక్కతో పాటు ఉన్న గంట రెండు గంటలు కానీ స్పెండ్ చేయాలని కోరుస్తాను నాకు ఏం అవసరం లేదు వైజాగ్ నేను చాలా సింపుల్ గా లీ లైఫ్ లీడ్ చేస్తాను ఒక చిన్న కాటేజ్ ఓకే అలాగే వచ్చినప్పుడు ఒక పెద్ద వైన్ బాటిల్ అలాగే అక్కడ ఫిష్ గ్రిల్ అవి ఇవి ఏదో ఒకటి చేసుకోవచ్చు మొబైల్ మొబైల్ అక్కడ పడేస్తాము సిగ్నల్స్ రావద్దు మొబైల్ సిగ్నల్స్ రావద్దు మొబైల్ సిగ్నల్స్ ఇట్లా ఏం రావద్దు చక్కగా మొబైల్ అక్కడ పక్కన పడేసి ఓ రెండు బుక్స్ తెచ్చుకుంటాను పక్కన నువ్వు ఉంటావు బోల్డ్ అని కబులు చెప్పుకుందాము అలాగే వీరేంద్ర కూడా వస్తాడు కావచ్చు వీరేంద్రని తీసుకెళ్దాము వీరేంద్రని తీసుకుపోదామా ఓకే అందరికి సపరేట్ గా ఫస్ట్ వీరేంద్ర నువ్వు నేను ముగ్గురం మాట్లాడుకుందాం ఇద్దరు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు తర్వాత అందరిని ఒకేసారి చిన్న టుగెదర్ ఏర్పాటు చేసేసుకుందాం మంచిగా రాత్రిపూట అక్కడే ఉందాం అవునా అలా ఆ సముద్రాన్ని చూసుకుంటూ ఆ అలలు అలా తాక్కుంటూ అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది మధ్య మధ్యలో ఎవరైనా ఈ పాత పాటలు ఈ హిందీ పాటలు అవన్నీ కూడా పాడుకుంటూ ఉండి ఆ ఫిష్ గ్రిల్లు ఆ తూనా ఫిష్ దాని సంగతి చూడాలి తూనా ఫిష్ తూనా ఫిష్ ఎంత ఖర్చు అయినా మంచిదే అవసరం అని కూడా ఏక్రమం ల్యాండ్ అమ్మేస్తే నేను ఇక్కడ తూనా ఫిష్ ఓకేనా అది 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 తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేద్దాం మనం ఓకే రైట్ సో మరి చెప్పండి మరి ఎవరి దో బర్త్ డే అన్నారు ఎవరి బర్త్డే సార్ అట్లాగే మనకి డైలీ కాలరు వేల వెంకటరెడ్డి గారు అన్నారు కాదు సార్ ఎవరెవరు కుట్టు రోజు అని చెప్పి వెంకటరెడ్డి గారు సార్ ఓ వెంకటరెడ్డి గారు గారు అవును సార్ బుల్లెట్ రాజే కాదు సార్

మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వైవిఆర్ గారు మీరు ఎంత చక్కని పాటలు పాడతారండి ఎంత మంచి మనస్సు మీది ఏ టాపిక్ ఇచ్చినా కూడా చాలా అనర్ఘలంగా మాట్లాడగలడు ఎదుటి వ్యక్తులను బాగా అర్థం చేసుకోగలడు ఆయన ఆయన ఏమంటారు దాన్ని జస్ట్ ఒక్కసారి చెప్పగానే బాగా అర్థం చేసుకోగలడు అండ్ అలాగే రేడియో గురించి ఆయనకు చాలా సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నది ఒక రేడియోలో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి ఒక రేడియో ఏ టైంలో ఏ కార్యక్రమాన్ని వింటారు ప్రజలందరూ కూడా ఏ అది ఆసక్తి చూపిస్తారు అలాగే ఈల పాట ఈల పాట అది అంతో ఎంతో సంగీత పరిజ్ఞానం ఉంటేనే ఈల పాట వేయగలరు బట్ ఆయనకు సంగీతం రాకున్నా కూడా ఎప్పుడు ఏది ఏ గమకము ఇవన్నీ కూడా బాగా తెలుసు అటువంటి వైవిఆర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే ఉండండి మీరు లైన్లో ఉండండి వైవి గారికి కాల్ చేద్దాం పెద్ద ఆయనకు ఒక్కసారి కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చేపేద్దాం मेरे huh? ना को स्काइप लो जैसा रहो अक्सर ही स्काइप लो जैसा वाह सार ना अटला चेस्ट पे सर कॉल चेंज हाँ अरे मेरे कॉल चेस्ट ना अंदर सर स्काइप उक चाहिए स्काइप उक चाहिए नमस्कार इंडिया हैज अचीव्ड हंड्रेड करोड़ वैक्सीनेशंस लैंडमार्क विद योर सपोर्ट एंड योर एफर्ट्स डू कंप्लीट योर वैक्सीनेशन स्केड्यूल एंड कंटिन्यू टू फॉलो कोविड अप्रोप्रिएट बिहेवियर

హలో 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 అయ్యో ఏంటి మాట్లాడరు హలో హలో వాట్ హలో హలో ఎగరెడ్ గారు మీరు కాకండి సార్ నేనండి మహేష్ మాట్లాడుతున్నా మావామ మహేష్ అంటారు రేడియో నుండి మీరు కాదండి ఈ ఈ అలా ఏం అండి ఎనివే నో ప్రాబ్లం సార్ మాకు ఈరోజు ఇంతకుముందే రమణ కాల్ చేశాడు ఓకే రమణ కాల్ చేసి పుట్టినరోజు ఉందండి వైవి గారిది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అయ్యో గురువు గారిది డెఫినెట్ గా ఏమయ్యా ఇంత లేటుగా చెప్తున్నావు నాకు నువ్వు అది ఇది అంటే ఇక చక్కగా పుట్టినరోజు విషయస్ తెలియజేసాం మీకు ఓకే అంటే మార్నింగ్ నుంచి మన రేడియోలో వస్తూనే ఉందండి అవునండి అవునండి ధన్యవాదాలండి మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు అండి కానీ ఒక్కటి చెప్పండి నాకు ఇలా విష్ చేయడం అన్నది అద్భుతం అమోఘం సార్ అయితే గురువు గారు అన్నదానికి నాకు కొంచెం అబ్జెక్షన్ ఓకే గురువు గారు ఏమన్నా సరేనా ఆ వైవిఆర్ అనండి ఎందుకంటే ఇక్కడ మా రేడియో గురులో కూడా నేను చేస్తున్నప్పుడు ఆర్గానే వస్తున్నాను ఓకే నేను అందుకోసమే వైవిఆర్ అనే అన్నాను సో మొత్తం మీలాంటి మహాత్ మహానుభావుల చేత గురువు గారు అనిపించుకోవాలంటే నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి నాకు కాబట్టి సో ఇప్పుడు మీతో ఈ మాత్రం స్నేహం నాకు ఉండటం అన్నది ఈ జన్మలో అదృష్టంగా భావిస్తారు రైట్ సార్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది భలే మంచి రోజు పసందైన రోజు అనే ఒక పాట చిన్న ఈల పాట ద్వారా ఒక రెండు లైన్లు వినాలనుంది మాకు వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వైవి గారు మొత్తాకైతే మీకు విషెస్ చెప్పాలి అనుకున్నాము కాల్ చేసాము లక్కీగా నెంబర్ కలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వైవి గారు రైట్ సో మై డియర్ మామాజ్ అండ్ మామీస్ విన్నారు కదా బైవి గారిని ఇంకా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను పెద్ద ఆయన పాపం పుట్టినరోజు ఎందుకు మళ్ళా ముందే చలికాలం మీకు బేబీ బంప్ అంటే తెలుసా నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఈరోజు మన కాదర్ వాళ్ళు ఉందిగా బేబీ బంప్తో కనిపించిందట కనిపించేసి అందరికీ షాక్ చేసిందట కాజల్ గత ఏడాది గౌతమ్ కిచ్లును కిచ్లు హే గమ్మతుంది పేరు గౌతమ్ కిచ్లు పెళ్లి చేసుకుని రీసెంట్గా కాజల్ సో ప్రెగ్నెన్సీ ఏందని చెప్పేసి ఆమెకు సినిమాలో కూడా బ్రేక్ ఇచ్చేసారు అని చెప్పేసి సో కాజల్ ప్రెగ్నెన్సీని పిక్ని ప్రెగ్నెన్సీ బంప్ని అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు మనం కూడా తెలియజేస్తారు ఓకే ఇక మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం చక్కగా నిన్న ఈ బిగ్ బాస్ ఎందుకని రోడ్లన్నీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ తోటి నిండిపోయాయి అలాగే ఇక ఐశ్వర్యరాయ్కి ఈడీ నోటీసులు ఇచ్చేసింది అనమాట పాపం ఐశ్వర్యరాయ్ ఏం చేసిందండి ఆమె బట్ అటువంటి వాళ్ళకి కూడా తప్పదు కొన్ని కొన్ని సందర్భాలు బాలీవుడ్ స్టరీ బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపించింది ఈడీ పనామా పేపర్ లీక్ వ్యవహారంలో ఐశ్వర్యకు సమాన్లు జారీ చేసిందనమాట ఈడీ ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్కు విచారణకు హాజరు కావాల్సింది కావాలి తెలియజేస్తున్నారనమాట సో రెండు వేల పదిహేనులో పనామా పేపర్స్ లీక్స్ అవ్వడం సంచలనం సృష్టించి అందులో అమితాబ్ ఐశ్వర్య సహా పలువురు ప్రముఖులు పేర్లు ఉంటాయి చిన్నప్పుడు సమాన్లు జారీ చేశారు సమాన్లు జారీ చేశారంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏమేమి సమాన్లు జారీ చేశారు మోనెవరో అడుగుతున్నారు మహేష్ గారు ఏం చేస్తున్నారు అంటే సమాన్లు జారీ చేస్తున్నారండి పాత ఇంట్లో అండి కొత్త ఇంట్లో గురుగారు నమస్కారం అండి నమస్కారం సామాన్లు జాగ్రత్తగా ఉన్నాయా అవి అదే సమన్లు మీరేమో సామాన్లు సామాన్లు అంటు వాళ్ళు ఇచ్చి జారీ చేసింది ఓ సమాన్లా ఇప్పుడు అలా కూడా అంటున్నారా మీరు మా మామ ఏ బాగు ఉంది బాబు దీర్ఘం ఉంది అని సామాన్లు సమాన్లు కూడా బాగు దీర్ఘం పెడతారు సో బానే ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే సమాన్ సమానంటే నోటీసులు అనమాట సమన్ అంటారు అయితే ఈ సామాన్లు అనేది నాకు అయ్యా గుర్తొచ్చింది పాట మంచి పాట వేసారు రాజా ఇట్రాజా ఇట్రా సండే లేదు మండే లేదు ఎందుకు రా ఓకే సండే సాటర్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అంటావు అంటే ఏం లేవా తొందరగా వచ్చేయని చెప్పేసి చెప్పేసి మంచిగా అనిపించింది చాలా బాగుంది పాట చాలా బాగుంది అర్థవంతంగా ఉంది మంచిగా సందర్భోచితంగా వేశారు అంటే ఎందుకు సందర్భంగా అంటే నాకు జోబ్ గుర్తొచ్చే వాడు రాత్రి ఒకటిన్నర రెండింటి దాకా సాఫ్ట్వేర్ వాడు వర్క్ చేసి పాప ఒకటిన్నరగా రెండింటికి పడుకున్నాడు అప్పుడే నిద్ర మంచి నిద్రలో ఉన్నాడు రెండు రెండు నుంచి గంట ఇది పడుకుని రెండున్నర మూడింటికి భార్య లేపింది భార్య లేదు అవండి లేవండి అవ్వండి లేవండి అవ్వండి లేవండి ఏమిటి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు చెప్తున్నాడు నేను ఇప్పుడే రెండు దాకా వర్క్ చేసి పడుకున్నాను నన్ను నన్ను దంపుతాను పొద్దున్న మళ్ళీ వర్క్ ఉంటుంది పొద్దున్న ఆరింటికి కూర్చోవాలి మళ్ళీ ఆఫీస్ వర్క్ కూర్చోవాలి చంపుతారా ఏది నీ గొడవ నీ గొడవ ఏంటి అవండి అవండి లేవండి అవండి వినండి వినండి యావండి లేవండి అవి ఏమిటా విషయం చెప్పారంటే పక్క గదిలో మా అమ్మాయి రాజా రాజా వద్దుపో రాజా వద్దుపో రాజా రావద్దుపో రాజా రావద్దుపో అంటే అదేంటి రాజా రావదుపో అని కలవరిస్తుంది అంటున్నావు మరి తప్పే ఉంది ఎదురు రాజా రాజా నా రాజా రా నా రాజా రా నా రాజా రా అని అట్లా కలవరిస్తే భయపడాలి కానీ రాజా బాగుంటుంది ఇంక తప్పేంటి అన్నాడు భర్త రమ్మంటే ప్రాబ్లం కానీ పొమ్మంటే ప్రాబ్లం ఏంటి అంటారు ప్రాబ్లం ఏంటి కలవరింతుల మాత్రం యా చాలా మంది కళలో కలవరిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు పాపం ఏం కలవరిస్తున్నారు ఏంటి అనేది తెలియదు అయితే ఇలానే ఒక ఆయన ఫస్ట్ ఇంకా పాపం యుక్త వయసు వచ్చేసింది యుక్త వయసు వచ్చిన తర్వాత పడుకున్నారు వాళ్ళ అమ్మగారు నాన్న అందరు ఉన్నారు ఇంట్లో వీడు కూడా పడుకున్నాడు రాత్రి ఎప్పుడో మూ రెండు రెండున్నరకు రాణి రాణి రా ఇమీడియట్గా వాళ్ళ నాన్నగారు లేసి ఏరా రాణి ఎవర్రా రాణి ఎవరో నాన్నగారు నేను రాణి అన్నానా అంటే ఏదో ఒక నాటకంలో రాణి నాటకం ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్నగారు అంటే వేదవ నాటకాలు వేయకు అయిపోయింది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక వేరే అమ్మాయి పేరు పెట్టి పిలిచాడనమాట ఇప్పుడు ఏ అమ్మాయి పేరు పెట్టినా మనకి కొంచెం ఇబ్బంది అయితే ఒక అమ్మాయి పేరు చెప్పండి ఒక ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పండి మీరు ఏం చేయాలంటే ఆ వచ్చిన అమ్మాయికి పెట్టి సరిపోతుంది కాదు అట్లా కాదు అట్లా కాదు వాడు తర్వాత ప్లాన్ చెప్పు మామూలుగా ఉండేది ఇప్పుడు ప్లాన్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఒక అమ్మాయి పేరు చెప్పండి గులాబీ గులాబీ మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో కాల్ ఎప్పుడో నిద్రలో గులాబీ 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 అందుకనే వాళ్ళమ్మ బయట నుంచి లో చీపురు గట్ట తీసుకొని వచ్చేసి గులాబీ ఏంట్రా గులాబీ అంటే అది కాదమ్మా తోటలో గులాబీలు మనం చెట్టు పెట్టాం కదా ఇంకా రావట్లేదు ఏంటి పువ్వులు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను మమ్మీ గులాబీ గులాబీ అంటే ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఆలోచించుకున్నారనమాట ఇంది రేప మా పెళ్ళి ఇంకో రెండు నెలల్లో పెళ్ళి వీడు అమ్మాయిల పేర్లు కలవరిస్తూ ఉన్నాడు గులాబీ అంటున్నారు రాణి అంటున్నారు అది అంటున్నారు అంటున్నారు ఎట్లా ఏంది అని అనగానే ఇక వాళ్ళిద్దరు కలిసి మామా మహేష్ ఆనంద అని చెప్పేసి ఒక గురువు గారు ఉంటారు ఆయన అంతే కదా ఆయన చిమ్మపుడి శ్రీరామ్మూర్తి గారి అనంగు శిష్యుడు ఆయన చిమ్మపుడి శ్రీరామ్మూర్తి గారి అనంగు శిష్యుడు ఆయన మావా మహేష్ గారు నా దగ్గరకు వచ్చారు నేను సభ స్టార్ట్ చేశాను భక్తులందరికీ నమస్కారం మరి మీకున్నటువంటి ధర్మ సందేహాలు ఏంటో చెప్పండి నాన్న వ్యక్తిగత సందేహాలు ఏవైతే ఉంటే సపరేట్ సపరేట్గా రూమ్లోకి వచ్చేయండి గురువుగారికి ఏదైనా ఏమన్నా వితరణ ఏమన్నా ఇవ్వాలనుకుంటే చక్కగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చినాయట కదా నాన్న ఈ మధ్య ఐపాడ్లు అవి ఇవి అటువంటివి ఇచ్చేసుకోండి ఈ డబ్బులు గిబ్బులు మనకు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము అది ఈ పళ్ళు గిళ్ళు అటువంటివి ఏమొద్దు మనకు పడవు అని చెప్పేసి అన్న తర్వాత పళ్ళ రసం బాగుంటుంది గురుగారు ఏ మాట కాబట్టే ఇక రసాల గురించి కొన్న తర్వాత మాట్లాడుకుందాం అది ఎండాకాలంలో మనకు రసాలు వస్తే దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు చలికాలం కదా గురుగారు వేరేది మాట్లాడతాం ఇక అందరు వచ్చారు వచ్చిన తర్వాత అయ్యా మా మా మహేశానంద స్వామి గారికి నమస్కారం ప్రణామాలు అని చెప్పేసి ఇద్దరు బొక్కబోరలో పడ్డారు గురుగారు నా కాళ్ళ మీద భార్య భర్తలు పడ్డారు ఈ అబ్బాయి కూడా పడ్డాడు ఏంట్రా ఏంటి మీ సమస్య ఏంటి ముగ్గురు ఇలా పాదక్రాంతులు అయిపోయారు ఏంటి సమస్య ఏంటి అంటే ఏం లేదండి ఈ అబ్బాయి రాత్రిపూట అమ్మాయిల పేర్లు కలువరిస్తున్నారు గురుగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఏ సైక్యాటిస్ట్ దగ్గర పోయినా కూడా నిద్రగోళలు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా రాత్రి ఎనిమిది గంటలకు టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ పదకొండు గంటలకు నిద్ర లేస్తూ ఉన్నారు పదిహేనున్నరకు లేస్తూ ఉన్నాడు అంటే వీడు కూడా మన బాపతే ఉన్నట్టు గురుగారు ఎలానైనా కూడా వీడిని సెట్ చేయాలి అంటే నేను ఒకటే చెప్పాను బాబు ఎప్పుడు రాని పెళ్ళి అన్న అన్న తర్వాత గురువుగారు నా పెళ్ళి వచ్చే నెలా అన్నాడు ఓకే సరే నేను ఒక ఐడియా చెప్తాను ఇట్రా దగ్గరికి రా అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని ఎరా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అన్నాను ఉంది గురువుగారు ఓకే ఎందరు ఉన్నారురా అంటే ఒకరే ఒక్కరు ఉన్నారు గురుగారు మర్చిపోలేకపోతున్నాను ఆమెను రోజు ఆమె పేరే నేను కలలు కలవరిస్తూ ఉన్నాను గురువుగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొత్త అమ్మాయి వస్తే చాలా కష్టం అవుతుంది ఏడవకి ఏడవకి నేను ఉన్నాను కదా నీకున్నటువంటి సమస్యలను నేను తీరుస్తాగా ఎందుకు టెన్షన్ పడతావు అని వాడికి చెప్పాను అనమాట మీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏవైతుందో ఆ అమ్మాయి పేరు బిర్యానీ అని పెట్టుకో నా మాట నువ్వు అని చెప్పేశాను నన్ను గురుగారు అంటే కాదు గురుగారు ఇంకొక ఆ అమ్మాయి వాళ్ళ చెల్లె కూడా ఉంది ఆ అబ్బాయి కూడా ఆ అర్థమైందిరా అర్థమైంది నాకు నీకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే కదా సరే ఈ ఇద్దరు పేర్లు నీ కలలో రావద్దు వచ్చినా కూడా అర్థం చేసుకోవాలి సరే ఒక అమ్మాయి పేరు చికెన్ బిర్యానీ పెట్టుకో ఇంకొక అమ్మాయి పేరు మటన్ బిర్యానీ పెట్టుకో సరే పెళ్ళి అయింది ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే అయిపోయింది ఫస్ట్ డే వాడికి ఆనందం నిద్రపోలేదు కాబట్టి ఆ పేరు పాల్కడానికి అవకాశం రాలేదు గురువుగారు అయ్యా వింటుండ్రా సెకండ్ డే మరి ఫస్ట్ డే అంతా ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి సెకండ్ డే రెండు గంటలకు మూడు గంటలకు అట్లా పడుకున్నాడు థర్డ్ డే ఏమున్నది ఇంకా అని చెప్పేసి తొందరనే పది పదిన్నర పదకొండు గంటలకు పడుకున్నాడు గురుగారు పదకొండు తర్వాత వాళ్ళ భార్య ఏదో వీడు గుణుగుతూ ఉన్నాడు అనమాట చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని పాపం ఆవిడ అయ్యో నా కొత్తగా పెళ్ళి చేసుకున్నటువంటి నా హస్బెండ్కి చికెన్ బిర్యానీ కావాలా ఏమండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి దగ్గర తీసుకొని నీకు చికెన్ బిర్యానీ వండి పెడతానండి పర్వాలేదండి మీరేం మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి తెల్లారంగులు లేవగానే గుమగుమలాడే చికెన్ బిర్యానీ వీడికి అర్థం కాలే వీడికి అర్థం కాలే వీడికి అర్థం కాదు అంటే బేబీ ఏంటి చికెన్ బిర్యానీ ఉండ ఇవ్వండి మీరే కదండి రాత్రులు నిద్రలో చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఇరవై సార్లు అన్నారు మీకు అయ్యో నా చేత మీకు చికెన్ బిర్యానీ వండి పెడదామని చెప్పేసి నేను ఉదయం లేచినప్పని చోళ్ళు మీకు కష్టపడి పెట్టానండి ఎలా ఉందండి అనగానే అమ్మయ్యా మహేశానంద స్వామి మామూలుడు కాదు చాలా గొప్ప అని చెప్పేసి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఇంక ఇంకెట్లా పేర్లు అయితే గుర్తు రావట్లేదు మరి ఇద్దరు లవర్స్ అన్నాను నెక్స్ట్ డే ఏం చేశాడు మనోడు మటన్ బిర్యానీ మటన్ ఏమండి నేను మళ్ళీ దగ్గర తీసుకొని నైట్ టైము ఏమండి నేను పక్కనే ఉన్నాను కదా ఎందుకలా ఎందుకలా ఏ మీరు ఎందుకలా అరుస్తున్నారు మీకు మటన్ బిర్యానీ కదా కావాల్సింది నేను వండి పెడతానండి నా స్వహస్తాలతో ఉండి పెడతానండి ఇన్నిన్నిసార్లు మీరు పిలవకండి అదే అండి ఇదండి అని చెప్పేసి మొత్తానికైతే మటన్ బిర్యానీ పిచ్చి అమ్మాయి తెల్లారంగా లేవగానే వాళ్ళ అత్తగారిని మామగారిని మళ్ళీ చాలా అమాయకంగా అత్తగారు మామగారు పాపం ఎన్ని రోజులైందో ఏందో మీ అబ్బాయి బిర్యానీ తినక నిన్న చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని పదిసార్లు కలవరించాడు అలాగే ఈ ఈరోజు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ పదిసార్లు కలవరించారు మామగారు మీరు వెళ్ళి మటన్ తీసుకొని వస్తారంటే సరే తీసుకొని వస్తాము అత్త మామ ఇద్దరం కలిసి బయటికి వేయరు బయటికి పోయిన తర్వాత ఆ పిల్లోని కూడా పిలిచారు ఆహా ఈ ప్రపంచంలో ఎంతోమంది స్వామీజీలు ఉన్నారా కానీ మహేష్ అంత గొప్ప స్వాములు మనకి ఎక్కడ కనబడలేదురా అని చెప్పేసి అన్న తర్వాత ఎందుకండి ఏంటంటే ఆ రోజు గురువుగారు అమ్మాయి పేరు బిర్యానీ పెట్టుకో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి చెప్పారు నాన్నగారు అని ఈ పిల్లోడు చెప్పాడట చెప్తే సరే గురువుగారికి మరి ఏదో ఒకటి వితరణనా లేకుంటే దక్షిణమో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి తీసుకొని వచ్చారు గురువుగారు ఏదో వాళ్ళకి తోచింది ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత సరే వెళ్ళిపోయారు అంత బాగానే జరిగింది నెక్స్ట్ డే రాత్రి ఈ పిల్లగాని వాళ్ళ నాన్న మటన్ బిర్యానీ అనడం స్టార్ట్ చేశారు మటన్ బిర్యానీ ఏమండి అయ్యో మీరు ఎంత మంచిగా అండి అని చెప్పేసి ఈమె మటన్ బిర్యానీ ఉండడం స్టార్ట్ చేసిందట అయ్యో అత్తగారు మీరు ఎందుకు ఉన్నారు మీరు ఎందుకు ఉన్నారు ఎందుకు వీళ్ళు రాత్రిపూట మటన్ బిర్యానీ అని కలవరిస్తున్నారు చికెన్ బిర్యానీ అని కలవరిస్తున్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆరా తీశారు అది తర్వాత ఏం జరిగింది మనది రేపటి కార్యక్రమంలో చెప్పుకో అయ్యా మీరు మీరు ఆరాధించారు అంటే నాకు గుర్తొచ్చింది భార్య పెళ్ళైన కొత్తలో ఆరాధిస్తుంది ఆరాధిస్తుందా ఆరాధిస్తుందా ఆరాధిస్తుంది ఆ తర్వాత పాదపడిన తర్వాత ఆరాధిస్తుంటుంది అది పరిస్థితి ఆరాధించడం 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 ఎంత బాగా చెప్పారు రెండింటికి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు చిమ్మపడి శివమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ అండ్ టేక్ కేర్ సో మై డియర్ మామస్ అండ్ మామీజ్ విన్నారు కదా ఇక మరొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మాకు ఇక్కడ హైదరాబాద్లో చక్కగా మంచు కురుస్తూ ఉంది మార్నింగ్ మార్నింగ్ ఎందుకో ఈరోజు తొందరగా లేవాల్సి వచ్చేసింది తొందరగా లేచిన తర్వాత ఫైవ్ 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 థర్టీకర్లా లేగానే అలా మంచు ఉంది ఆహా ఎన్ని రోజులైందండి మంచుని చూడక అని చెప్పేసి మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారా ఉంటే ఈ పాటే చేసుకోండి చక్కగా అవునండి నేను ఒకటి అడగాలనుకున్నాను మర్చిపోయాను ఎలెన్ మస్క్ ఏమైనా ఒక స్కూల్ పెట్టాడా సైంటిస్ట్లకు సంబంధించింది ఉందా అమెరికలో అటువంటి స్కూలు ఉంటే మన వరంగల్లో ఉన్నటువంటి ఒక చిన్న నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడట కంగ్రాచులేషన్స్ అంత గొప్ప నిజంగా అలాగే మనం ఆ డాక్టర్ అమ్మాయితో కూడా మాట్లాడదాం అనుకున్నాను వీలు కాలేదు రేపు డెఫినెట్గా మాట్లాడతాను శ్రీని గారితో మాట్లాడి సో కొందరు కొందరు పిల్లలకి అదే సరస్వతి కటాక్షం లభిస్తుంటుంది అనమాట చాలామంది అనుకుంటారు లక్ష్మీదేవి ఉన్న వాళ్ళ ఇంట్లోనే అంటే లక్ష్మీదేవి ఎక్కడుంటే సరస్వతి ఉంటుంది అని చెప్పేసి తర్వాత సరస్వతి ఎక్కడుంటే లక్ష్మీదేవి ఉంటుంది అనేది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు లక్ష్మీదేవి లేకున్నా సరస్వతి మాత్రం సిద్ధిస్తుంది సరస్వతి లేకున్నా లక్ష్మీదేవి నిండుగా ఉంటుంది సో ఇద్దరు రివర్డ్ అయిపోతున్నారు ఈ మధ్య ఒకప్పుడు మాత్రం అలానే ఉండే రాను రాను సో ఇటువంటి తారతమ్యాలు వచ్చినాయన్నమాట ఓకే అలాగే ఇక మీరు ఎప్పుడన్నా కుక్కలకు భోజనం పెట్టారా అంటే మీ కుక్కకు మీరు భోజనం పెట్టుకుంటారు అది వేరే విషయం కానీ బయట కాలనీలో ఉన్నటువంటి కుక్కలను అన్నింటినీ పిలిచి ఎప్పుడైనా భోజనం పెట్టారా పెట్టారనుకోండి ఎనిమిది లక్షలు ఫైనన్స్ చేస్తున్నారు ఎస్ సో కాస్త జాగ్రత్త ఈ మధ్య నేను చూస్తున్నాను తరచుగా ఒక అతను ఒక చిన్న స్కూటర్ మీదో దేని మీద వస్తూ ఉన్నాడు ఒక పెద్ద క్యాను క్యాన్లో అన్నం పెట్టుకుంటున్నాడు ఆయన ఎంత పెరుగు ఏదో పెడుతున్నాడు అంటే కలిపి తీసుకొస్తున్నట్టున్నాడా అన్ని కలిపి వస్తున్నాడు ఎక్కడన్నా కుక్క కనబడగానే బైక్ ఆపుతున్నాడు ఒక పేపరు ఒక పాలిథిన్ పేపర్ అక్కడ వేస్తున్నాడు పాలిథిన్ పేపర్ పైన భోజనం పెడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ కుక్క అక్కడికి వస్తుంది స్మెల్ చూస్తుంది దానికి ఇష్టం ఉంటే తింటుంది లేకుంటే అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది దాని తర్వాత బైక్ మీద పోయేవాళ్ళు కారు మీద పోయేవాళ్ళు ఇంకా దేని మీద ఆ ఫుడ్ అంతా గలీజ్ అయిపోతుంది రోడ్డు మీద అన్నం తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకు ఫస్ట్ డే ఎందుకో కొంచెం డౌట్ వచ్చేసింది ఏంటి ఇక్కడ అన్నం పడేశారేంటి అని అనుకున్నాను అన్నమాట తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మన ఆఫీస్ ముందు అలానే జరిగింది రెండో రోజు ఓ ఐదు రోజుల తర్వాత కూడా అట్లనే జరుగుతుంది నాకు ఈ అన్నం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు చాలామంది మనము చూసినట్టయితే ఈ నాలుగు రోడ్ల మధ్యలో ఒక కేసి ఇస్తరా పైన ఏదో అన్నం వేసి దాని మీద ఏదో రకరకాలుగా పెడుతుంటారు అది వేరే అది వేరే యంత్రాలు తంత్రాలకు సంబంధించింది ఇది ఇది అలా కాదు ఇది ఎందుకు ఇట్లా పెడుతున్నారు ఏంటి అనేది నాకు అర్థమైతే కుక్కలకు భోజనం పెడుతున్నాడు ఆయన మరి రోడ్డు మీద ఇలా పెట్టడం అనేది కరెక్ట్ అయినా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నటువంటి ఒక మహిళకు ఎనిమిది లక్షల రూపాయలటువంటి ఫైన్ వేసినటువంటి ఘటన ఈ నిన్న ముంబైలో చోటు చేసుకుంది ఎన్ఆర్ఐ హౌజింగ్ కాంప్లెక్స్లో నివాసం ఉంటున్నటువంటి అన్షు సింగ్ గత జూలై నుంచి వీ మన వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది ఆ కారణంతో అప్పటి నుంచి ఆమె రెసిడెన్షియల్ సొసైటీ రోజుకు ఐదు వేల చొప్పున ఫైన్ వేస్తోందని మీడియాతో చెప్పింది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయన్నందుకే ఫైన్ వేస్తున్నట్లు సొసైటీ చెప్తుందనమాట కానీ ఆ సొసైటీ వాళ్ళు రోజుకు ఒక ఐదు వేల రూపాయల ఫైన్ వేస్తున్నారు ఆమెకి అట్లా 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 మొత్తానికి ఆమెకి ఎనిమిది లక్షల ఫైన్ వేసినటువంటి ఘటన మరి రోడ్డు మీద భోజనం పెట్టవచ్చా పెడితే ఎలా దీని గురించి మనతో మాట్లాడడానికి సుగుణశ్రీ గారు సిద్ధంగా ఉన్నట్టు సుగుణశ్రీ గారు నమస్తే నమస్తే అండి బాగున్నానండి రోడ్డు పైన కుక్కలకు భోజనం పెట్టవచ్చా కాలనీలో కాలనీలో సొసైటీలో అక్కడ కవర్లు తీసుకొచ్చి కవర్లలో భోజనం పెట్టొచ్చా కుక్కలకి కవల కుక్కలకు నిజంగానే భోజనం పెట్టాల అనుకోటి ఎలా అవి ఆకలితో ఉంటాయి కదా మామ పెట్టటంలో లేదు కానీ ఈ ఫైనాన్స్ ఏ గవర్నమెంట్ ఆ కుక్కలన్ని ని తీసుకొని ఒక దగ్గర పెట్టచ్చు కదా మామ ఓకే మనము వాటి గవర్నమెంట్ ఏట్లేదు ఎన్ఆర్ఐ హౌసింగ్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్నటువంటి अंशु సింగ్ ఆమె అయితే ఆమెకు ఈ రెసిడెన్షియల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు ఒక పెద్ద ఫైన్ వేసారు రోజు వస్తుంది కుక్కల కనబెడుతుండే అంత గల్లీ చేసేస్తుంది అని చెప్పేసి మానవత్వంతో చేస్తుంది మామ తప్పు ఈ ఫైన్ వేసే వాళ్ళంతా కూడా ఒక అందరూ మాట్లాడుకొని ఒక దగ్గర వాటిని అన్నింటినీ పెట్టేసి అట్లా ఏర్పాటు చేస్తే కుక్కలకు ఆహారం పెట్టడంలో ఎవరు వద్దంటే అపరిశుభ్రంగా అది కూడా కడగాలి కదా నీట్ గా అదే కడగాలి దగ్గర పెట్టి చేస్తుంటే బాగుండేది తనకే అప్ప చెప్పుకుంటే పోయిండేది నీట్ గా శుభ్రంగా ఇప్పుడు రోజు రోజు ఒక ప్లేస్ వచ్చేసి ఆ ప్లేస్ లో ఒక పెద్ద పాలిథిన్ కవర్ ఒకటి చేసి అందులో భోజనాలు పెట్టేసి అది అయిపోయిన తర్వాత చక్కగా ఆ పాలిథిన్ కవర్ అన్ని కూడా నీట్ గా వేసి ఎక్కడో దగ్గర దూరం వేసేసి వస్తే

అటువంటప్పుడు ఎవరో వచ్చేసి మా కాలనీలో భోజనం పెట్టడం ఏంటి అది తప్పు ఎవరు శుభ్రంగా చేయదు కదా నువ్వు కాలు నువ్వు నిజంగానే నువ్వు కుక్కలు పోషించాలి నువ్వు 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 ఇప్పుడు మా ఇంటికి ఉన్నటువంటి కుక్కలు మా ఇంట్లో ఉన్నాయండి మేము మేము కూడా కాదనట్లేదు మా ఇంటి కుక్క నీట్గా భోజనం పెట్టేసుకుంటున్నాము సరే అటువంటిప్పుడు ఇది కుక్కలు లేకుండానే ఆ ఏరియా వాళ్ళు చేసిన ఇది కుక్కలు లేకుండా మేమేం చేస్తామండి ఒ ఒక్క కుక్కకి నాలుగైదు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా మేము ఏం చేస్తాం

మంచిగా మా గేట్ ముందు చిన్న కుక్క వచ్చిందనమాట అది ఎలా చెప్పాలి ఆ కలర్ డిఫరెంట్ గా బిస్కెట్ కలర్ ఉంటుంది అది చిన్నగా బిస్కెట్ కలర్ వచ్చేసి దాని ఫోర్ హెడ్ పైన ఒక లవ్ గుర్తు వచ్చింది చిన్న ఫోర్ హెడ్ మిగతా ఒక రెండు మూడు చోట్ల లవ్ గుర్తు కనిపించేసింది అది ఎంత బాగుంది ఇది చిన్న చిన్న ఈ చెవులు కిందకి వచ్చేసింది నన్ను చూసి అటు ఇటే గుర్తుందనమాట ఇంకా మా అమ్మ ఉండి నాన్న ఉండి అరే ఎక్కడిది ఇది ఏది అటు ఇటు చూశాను చూస్తే దాని వాళ్ళ అమ్మ లేదు కుక్క అమ్మ లేదు దీనితోటి మిగతా దీని తోడబుట్టినవి ఉంటాయి కదా ఎవరు లేరు సరే చూసినా ఓ పది నిమిషాలు చూసినా అరగంట చూశాను నాకు టైం అయిపోతుంది అమ్మ దీన్ని లోపలికి మన ఇంట్లోకి తీసుకెళ్ళి కొన్ని పాలు పోయండి అన్నాను సరే అని చెప్పేసి పాలు పాలు పోసారు పాలు పోసిన తర్వాత అది ఇక ఇల్లంతా సందడి సందడి చేస్తుంది సాయంత్రం వచ్చిన తర్వాత ఇక నన్ను మర్చిపోయింది అది నేను ఫస్ట్ టైం నన్ను చూసింది నన్ను మర్చిపోయింది ఇక మా నాన్నగారితో బాగుంటుంది అనమాట మా నాన్నగారు పాలు పోసారు ఇక మా నాన్నగారు ఎక్కడ పోతే అక్కడే ఆ కాళ్ళ సందల్లో తిరుగుతూ ఉంది అనమాట నా దగ్గరికి రావంటే అంటే రావడం లేదు మా అమ్మ తిరుగుతుంది సరే ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి అట్లా ఒక ఐదారు రోజులు ఒక పది రోజులు ఇరవై రోజులు అలా 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 మంచిగా మా ఇంట్లో చిక్కుని పాలు ఉంటాయి పాలు పెరుగు సమృద్ధిగా ఉంటాయి మంచిగా తినడం స్టార్ట్ చేసింది అది ఇక అప్పుడప్పుడు నాన్ వెజ్ అది తీసుకొచ్చినప్పుడు పెట్టడము అది ఇక దానికి ఇంజక్షన్లు తెలియదు దానికి సపరేట్గా ఫుడ్డు తెలియదు ఏం తెలియదు మనుషుల్లో తినేటిదే పెడుతూ ఉన్నాం అనమాట ఎవరో ఉండి మహేష్ గారు మనుషులు తినది పెట్టద్దండి దానికి ఏమైనా సపరేట్గా తీసుకొచ్చి పెట్టండి అంటే ఇది అన్నానికి అలవాటుపోయింది బయట నుండి డాగ్ ఫీడ్ తీసుకొని వస్తే కుక్క బిస్కెట్లు తీసుకొస్తే తినలే అది తర్వాత అది పెరిగి పెద్దగా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది తర్వాత ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది అది రేపు మాట్లాడుకుందాం మైత్రి గారు నమస్తే మైత్రి గారు వచ్చేసింది ఎందుకు చాలా ఇష్టం అంటే మైథిలి తను కూడా వండి వాళ్ళ ఆయన చేత పంపిస్తుంది మా కుక్కలకి మన కరోనా టైంలో నుంచి అవునా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అయినా పర్లేదు తొమ్మిది దాకుండా మామ ఏం కాదు పద్మజ గారు మెసేజ్ పెడుతున్నారు హలో మహేష్ గారు సైన్ ఆఫ్ చేస్తారా కంటిన్యూ చేస్తారా అని కంటిన్యూ చేస్తాను ఓకే సో గారు అంతేనా సరే మైథిలి గారితో మాట్లాడుతాం మైథిలి గారు కరెక్ట్ కావడం లేదు మైత్రి గారు మిమ్మల్ని ఏమండే ఓకే మైత్రి గారు లేరండి సుగ్నశ్రీ గారు రేపు మాట్లాడుకుందాం టాపిక్ మామస్ అండ్ మామీజ్ ఇక రేపటి తెల్లారుందో ఈ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు నెక్స్ట్ కమింగ్గా పద్మజాగర్ వస్తున్నారు బోల్డ్ అని పాటలు పాడతారు అప్పటివరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో